హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే 2 రోజు అనమాట. ఇంకా వెళ్దామని చెప్పేసి వెంటనే వస్తాను నా టీవీఎస్ మీద. ఇంకా టీవీఎస్ మీద వచ్చిన తర్వాత చూస్తే మా కాలేజ్ మొత్తం మారిపోయింది, అసలు బుర్ర పాడైపోయింది నాకు. అరే ఎప్పుడు రా, నేను ఐటీఐ చదివేటప్పుడు ఈ కాలేజ్ లో 100 రూపాయల నోట్లో ఉండేది, ఇప్పుడేమో వచ్చి 2000 నోట్లో తయారైంది. ఫస్ట్ అయితే బాధపడ్డాను, తర్వాత ఏమో వచ్చి క్లారిటీ వచ్చింది. ఎంత 2000 నోట్ అయినా ఇప్పుడు చల్లదు కదా, ఇంకెందుకు బొక్క అని. అలాగే ఈ కాలేజ్ కూడా అంతే, ఎంత బయటకు అందం ఉన్నా లోపల ఏముండదు బొక్కే. సర్లే అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత చూస్తే నలుగురు అయితే వచ్చారనమాట ఈ రోజు అయితే కాయలు తీయడానికి. ఇంకా చెట్టు ఎక్కి నలుగురు ఒకేసారి కాయలు తీస్తుంటే ఇంకా అలా దద్దలు అడిగిస్తారు, గంటలోనే మొత్తం అంతా కాయలు తీయడం అయిపోయింది అనమాట. ఇంకా కాయలు తీసేటప్పుడు మధ్యలోకి వెళ్తే తల మీద కాయలు పడతాయి అని చెప్పేసి వాటికి జోలికి కూడా వెళ్లేదు నేను. అంతలోపుడికి మనం మ్యాన్ వర్సెస్ వైల్డ్ కి ట్రై చేద్దాం అని చెప్పేసి గెడ్లోకి వెళ్లి అమెజాన్ ఫారెస్ట్ లో ఎలాగ కాయలు అయి సేకరించాలో, అలాగే అమెజాన్ ఫారెస్ట్ లో ఎలాగ జీవితాన్ని కొనసాగించాలో చెప్దామని చెప్పేసి ఒక కర్రట్టుకొని వెళ్ళాను అనమాట. ఈ గెడ్లు ఎలాగ సహజీవనం సాధించాలంటే ముందుగా ఒక కరెక్ట్కొని జాగ్రత్తగా మొత్తం చూసుకుంటే వెళ్ళాలా. పొరపాటున పొమ్మ మీద కాలేసి అది కాటేసిందంటే మీరు పడకమే పోతారనమాట, కాయలు తీసాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో ఇద్దరు వచ్చారనమాట, వీళ్ళు అయితే కాయలు వల్లకి వచ్చారనమాట. వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా చాలా స్పీడ్గా అయితే ఒలిచారనమాట, టబా టబా అని ఒలుచుకుంటూ పోయారనమాట. ఇంకా నేనైతే లోపలికి కాయలు మోసుకెళ్ళడానికి టీవీఎస్ తెచ్చి టీవీఎస్ మీద కాయలు పెట్టి ఇంకా బజార్కి అయితే తెచ్చాను. బజార్కి తెచ్చిన తర్వాత బజార్లో అయితే కాయలు అడిసి నీట్గా పే చేశాను అనమాట. నేను ఇంకా భయపడ్డాను ఎక్కడ పెట్రోల్ అయిపోద్ది దారిలో అనుకుని, ఎందుకని మంచిదని ఒక 100 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించాను అనమాట నా టీవీఎస్కి. ఇంకా మళ్ళీ 2వ రౌండ్ వేసాను, ఇంకో 2 బస్తాలు తెచ్చి అడిసాను అనమాట. ఎప్పుడు లేనిది 3వ రౌండ్ కూడా వేయాల్సి వచ్చింది. ఇంకో చూసారా ఐటీఐ మనోలే. ఇంకా సాయంత్రం అయిపోయింది, బజార్కి వచ్చాను. ఈ రోజు అయితే కరెక్ట్ టైంకి వచ్చాం అనమాట, మేము రాగానే ఇంకా స్టార్ట్ చేశారు బజార్ అయితే. ఇంకా బజార్ స్టార్ట్ చేసిన తర్వాత కాయలు ఉంపేసి ఒక్కొక్కరు గోల్ గోల్ చేసుకుంటూ అమ్ముతున్నారు అనమాట. మేమైతే కాయలు టచ్ కూడా చేయలేదు, ఎందుకు లే బొక్క వాళ్ళందరూ సర్దుకొని అమ్ముకొని లాస్ట్ లో చేసుకుందాం అని చెప్పేసి మేమైతే ప్రశాంతంగా ఉన్నాం. ఇంకా మనం కూడా ఉంపే టైం వచ్చిందని చెప్పేసి ఒక 2 బస్తాలు ఉంపాం అనమాట కాయలు. ఇంకా అందరికందరూ అమ్మేసుకుంటుంటే మేము మాత్రం ఇంకా పక్కన ఉన్నాం. ఎందుకంటే స్టార్టింగ్ ఓ పిచ్చకపోతారు, తర్వాత అలా కూల్ అవుతుంది, ప్రశాంతంగా అమ్మాం అనమాట కొన్ని. ఇంకా మా వాడైతే మా ఇంటి దగ్గర వాడు బాగా కష్టపడిపోతున్నాడు అనమాట. సర్లే ఆ కష్టం మీ అందరికి తెలియాలని చెప్పేసి వీడియో తీసాను. సో ఇదనమాట ఈ రోజు స్పెషల్. వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.